పెట్టేస్తున్నారా? పెట్టేయండి సార్. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టా స్టోరీలో పెడతారు సార్, అది 24 అవర్స్లో ఎగిరిపోద్ది. మీ రివ్యూలు జెండాలు పాతితే అక్కడే ఉంటాయి, అందరూ చదివేస్తారు కదా. నా బాధ అది. అది రాసుకున్నప్పుడు 100% ఉంటే 1000% అయింది సార్ ఆ క్యారెక్టర్ అమ్మాయి చేయడం వల్ల. బికాజ్ లైక్ ఐ సెడ్, ఇట్స్ ఇన్ ది ఐస్. నేను ఒక ఇంటర్వ్యూలో అన్నాను, అమ్మాయి తనకి ఎంత ఇన్నసెంట్ ఐస్ ఉంటాయో అంతే డెవిల్ ఐస్ కూడా ఉంటాయి తనకని. అండ్ మాకు అవి అవసరం ఆ క్యారెక్టర్గా రెండు కూడా. సో అబ్సల్యూట్లీ ఐ థింక్ షీఈస్ అ బిగ్ 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 అసెట్ టు అవర్ ఫిల్మ్. అసలు సినిమాలో బోల్డ్ ఏ ఉందో చెప్పు. అయ్యా ఈ బోల్డ్ ఏంటి దాంట్లో? దాసే బోల్డ్ సార్. రిలీజ్ ముందంటే సరే సార్, రిలీజ్ అయ్యాక కూడా ఆ విషయాలు. బోల్డ్ ఏముంది దాంట్లో? లిప్లాక్స్ బోల్డా ఈ రోజుల్లో? ఎవరు బోల్డ్ ఏ లేదని మా ఫీలింగ్ కదా, దాంట్లో బోల్డ్ గా ఏం ఫీల్ అవుతుందా తనని. అంటే ఇప్పుడు మీరందరూ నవ్వుతూ హ్యాపీగా అడుగుతున్నారు, కానీ ప్రీవియస్ ప్రెస్ మీట్ లో అలా అడగలేదు. సో ఇప్పుడు మీరు సినిమా చూసారు కాబట్టి నేను సినిమా రిలీజ్ కు ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే, నేను ఈ క్యారెక్టర్ నా లైఫ్ లో కెరియర్ లో చూస్ చేయకపోతే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ డూ అని. మీకు అది ఇప్పుడు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్ నుంచి కొత్తగా ఉందని మీరే అంటున్నారా లేదా? సో ఎగ్జాక్ట్లీ అదే అండి రీజన్ కూడా. నాకు కూడా ఐ హర్డ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. కానీ అప్పుడు నేను చెప్పినట్టు ఆ ఇన్స్టెంట్ బ్యాటిల్ ఉంది. మామూలుగా యాక్టర్స్ చేసిన లాంటి క్యారెక్టర్స్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉన్న క్యారెక్టర్స్. కానీ ఎప్పుడు లైఫ్లో మనం రిస్క్ తీసుకునేటప్పుడే కదా మనకి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ప్రాబబ్లీ సంక్రాంతి తర్వాత